వస్తుందా? చూసారా చికెన్ లెగ్ పీసులు, అదే చికెన్ చేస్తున్నాము. అందులో చికెన్ బాగా కాల్పించుకొని వచ్చినాడండి. చూసారా లెగ్ పీసులు చూసాను అయిపోతుంది. ఇది చేసినాక తినాలి. బాగా పెద్ద పెద్ద ముక్కలు తెచ్చుకోండి. మనం ఇప్పుడు చికెన్ తయారు చేస్తామండి. చికెన్ అంటే చాలా చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో. నేను మామూలు కోడైనా బాగా కాల్పించుకొని వచ్చినామండి. చికెన్ని బాగుంటుందని బాగా కాల్చిన చికెన్ అండి ఇది. అయితే ఇప్పుడు కాల్చిన తర్వాతనే మనకి ఇట్లా వస్తుంది కదా. చూసారా ఇది కాల్చిన చికెన్. ఇది కాల్చిన చికెన్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను వంట చేసి చూపిస్తాను దీన్ని. చికెన్ బాగా కడగాలండి. మనం కడగకుండా బాగా ఎక్కువసార్లు కడగాలి చికెన్. అయితే నేనైతే బాగా పెద్ద దాంట్లో వేసి కడుగుతున్నాను. చాలా బిర్రుగా నిమ్ముతాయి. చిన్నగా విన్నా బిర్రుగా కట్టవుతుంది. ఇది ఎందుకయ్యమ్మా? ఫస్ట్ క్లీన్ చేసుకోవాలమ్మా. ఫస్ట్ బాగా నీట్గా కడగాలండి. ఆ తర్వాత కడిగేసుకో. ఫస్ట్ వేద్దామండి మనము. పసుపు తర్వాత మనం లావు వేసాము. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మనము. కారంగా ఇవ్వలేదు, కారం తర్వాత వేస్తాము. అలాగే అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర కూడా వేసినానండి. అందుకే మనకి ఈ కలర్ కానొస్తుంది. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసి పెట్టానండి మిక్సీ. ఇలాగే కొంతసేపు ఉండాలండి, ఒక అర్ధ గంట సేపు. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఫ్రిడ్జ్ లేకపోయినా పర్వాలేదండి. మనం మామూలు పక్కన పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మనకి బాగా వేడెక్కిందండి. నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది మనకి. ఇంకా బాగా రావాలండి. ఇంకా ఎక్కువగా మనం ఇంకా నీళ్ళు ఉంటాయి దీంట్లోన, అందుకని కొంచెంసేపు మనం స్లోలో వెళ్తామంట. మనం లావు టమోటా రెండు వేసినానండి. నేను మనం కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం, మనం కడగండి తది లేకపోతే మనకి ఫ్రై అయినా బాగా ఉడకాలి కదండి. లెగ్ పీసులు ఉన్నాయి అందుకని కొద్దిగా నీళ్ళు వేస్తాను. రెండు టమాటా పండ్లు వేసినాను. ఇంకా
మనకు ఉడకాలి కదా కొంచెం. బాగా ఉడికినాక ఇక మనం కొంచెం ధనియాల పొడి వేసేసి దించేస్తానండి. నేను మన గ్రేవీగా అవుతుందండి చికెన్ బాగా గట్టిగా. కొంచెం ఇంకా మనకి చికెన్ వాడాలి. మనకైతే ఆల్రెడీ అయ్యిందండి చికెన్. మనకి లెగ్ పీసులు ఏదో ఇట్లా అంటే బాగా ఉడికిపోయినాయి చూడండి. మనం కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవాలి. కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే. అందులో అదే బాగుంది. కొంచెం గరం మసాలా వేద్దామండి. ఎక్కువ వేయడం లేదు నాకు, కొద్దిగా వేస్తున్నాను. ఎక్కువ మసాలా ఉంటే మా ఇంట్లో అంతగా ఇష్టపడరు, అందుకనేసి తక్కువ వేసుకుంటాం. బాగా మన గ్రేవీ వచ్చేసింది చూడండి. ఇంకా అంటే మనం కొంచెం పెట్టి దించేద్దాము. కొంచెం పెట్టి మగ్గించేస్తానండి. ఇంకా అయిపోయింది దించేస్తాను. స్టార్ట్ మా కూర్చోండి. ఆల్రెడీ చికెన్ అయిపోయిందండి. చాలా బాగా కనపడుతుంది చూస్తుంటే. నిజంగానే నేను అంతా ఒక గిన్నెలోకి తీస్తా ఇది. చూసారా చికెన్ పదా. నేను చికెన్ పప్పు అన్నం అయిందండి. అలాగే ఒకసారి నువ్వు చెప్పాలి తీసుకో. ఎట్లుంది నాన్న చికెన్? సూపరా? కాలుతుందా? బాగా కాలింది. చాలా బాగుంది. నేనైతే నాన్ వెజ్ ఎక్కువ తింటామండి. ప్రతిరోజు నాన్ వెజ్ అన్నా తింటాము. ఉప్పు కన్నా చికెన్ ఎక్కువ, మటన్ ఎక్కువ, నాన్ వెజ్ ఇష్టంగా తింటానండి మా ఇంట్లోనా. నేనైతే బాగా తింటాను చికెన్. అయితే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని
సర్ప్రైజ్ చేసుకోండి. ఎస్ అమ్మాయి, ఇదా గట్టి పట్టుకో.